జగనన్న పాలనతోనే సంక్షేమ పథకాలు అమలవుతాయని, ప్రతి పేదవాడి అభివృద్ధి కోసమే జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తారని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం అన్నారు. చంద్రగిరి కరుణ కుమారి ఆదేశాల మేరకు వైసీపీ మహిళా నాయకురాలు రాఘవమ్మ ఆధ్వర్యంలో 25వ వార్డు ఆదర్శనగర్ నందు వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా చంద్రగిరి యేసురత్నం హౌస్ డే పార్టీ ఆఫీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా యేసురత్నం మాట్లాడారు, జగనన్న పాలనలు అనేక సంక్షేమ పథకాల ద్వారా పేదలు ఎంతో లబ్ధి పొందారని తెలిపారు. 25వ వార్డు అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. మే 13న జరిగే ఎన్నికలలో మీ అమూల్యమైన 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కి విడుదల రజని ఎమ్మెల్యేగా మరియు కిలారి వెంకట రోసేని ఎంపీగా గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించడం జరిగింది. పెన్షన్లు ఇంటి వద్దకు రావాలన్నా, సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా జగనన్న ముఖ్యమంత్రి అయితేనే కొనసాగుతాయని తెలిపారు. మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునే బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఈ రోజున ఎలక్షన్ చివరి అంకానికి చేరింది. ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే టైం ఉంది. ఈ రోజున గుంటూరు నగరంలో మరి సుమారుగా 57 కార్పొరేట్ డివిజన్స్ ఉన్నాయి. మరి 57లో కూడా అత్యంత దయనీయ స్థితిలో ఉన్న మరి ఈ ఆదర్శ నగర్ అయితేనేమి, 25వ వార్డు అయితేనేమి, చూసినట్టయితే ఈ రోజున మరి ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, గత పరిపాలనలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకుండా గుంటూరు నగరానికి విడిచేసి మరి విసిరేసినట్టున్న ఈ ప్రాంతం ఈ రోజున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పగ్గాలు చేపట్టిన తర్వాత మరి రాష్ట్రమంతా కూడా సంక్షేమ పథకాలు, అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని చెప్పడానికి అత్యధిక సంఖ్యలో 25 వార్డులో సుమారుగా ఇప్పటి వరకు 33 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసేసి, అదేవిధంగా సంక్షేమ పథకాలకు కూడా ఈ గుంటూరు నగరంలో మరి అత్యధిక భాగం సంక్షేమ పథకాలకు కూడా అమ్మఒడైతేనేమి, ఆదరణ అయితేనేమి, ఆసరా అయితేనేమి, మరి ఈ విధంగా విద్యా దీవెన, విద్యా కానుక, గృహ వసతులు ఇవన్నీ చూసినట్టయితే, మనం గిన్న లెక్క చూసినట్టయితే, 25వ వార్డు చూసినట్టయితే గుంటూరు నగరంలో మరి అభివృద్ధి విషయంలో మొట్టమొదట స్థానంలో ఉందని ప్రకటించడానికి చాలా సంతోషపడుతున్నాను. ఎక్కడ దీనికి నిదర్శనం, మరి కొద్ది రోజుల క్రితం ఈ ప్రాంతంలో జరిగిన సభలో మన స్వయంగా మేయర్ గారు వచ్చేసేసి ఈ ప్రాంతానికి 33 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా కూడా 5-6 కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి. కాబట్టి సుమారుగా 40 కోట్ల రూపాయలు కేవలం 3 సంవత్సరాల పరిధిలో 40 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమ, రోడ్లు అయితేనేమి, మరి డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి, ఇక్కడ అన్ని విధాలు కూడా డెవలప్ చేశారు. మరి సంక్షేమ పథకాల్లో కూడా సింహ భాగాన్ని ఈ ప్రాంతంలో, ఎందుకంటే అత్యధికంగా పేదవారు నివసించే ఈ ప్రాంతంలో మరి అత్యధిక భాగం సంక్షేమ పథకాలు కూడా అందుకోవడం జరిగింది. మరి జగనన్నను మళ్ళీ ఎందుకు ముఖ్యమంత్రి చేయాలి అనేదానికి ఇదొక గొప్ప నిదర్శనం. కేవలం ఒక వార్డు 25వ వార్డు గురించి మాట్లాడితే ఇలాంటి పరిస్థితి అన్ని వార్డుల్లో ఉంది. రాష్ట్రం అంతా కూడా ఈ సంక్షేమ పథకాల అభివృద్ధి రెండు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయని చెప్పడానికి నిదర్శనం. ఈ రోజున రేపు జరగబోయే ఎలక్షన్స్లో మరి రజనమ్మ గారు మీకు అందరికీ తెలుసు, మరి అత్యంత మరి డైనమిక్ లేడీగా పేరు పొంది ఈ రోజున చిలకలూరిపేట నుంచి ఇక్కడ గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ మన మధ్యలో మనకు సేవ చేయాలని వచ్చింది. కాబట్టి మనందరం కూడా అత్యధిక మెజారిటీతో రజనమ్మను గెలిపించేసేసి, అదేవిధంగా మరి రోసే గారిని ఎంపీగా గెలిపించేసేసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతికి ఇవ్వాలని, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా
98% వైఎస్ఆర్సిపి మనుషులు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ ప్రాంతాన్ని అంతా కూడా నెగ్లెక్ట్ చేశారు కాబట్టి చాలా పట్టుదలతో ఉన్నారు. ఈ రోజున మరి వెంకటేశ్వర రెడ్డి గారు, రాఘవమ్మ గారు, లక్ష్మీ గారు, కొండల గారు, మరి సత్యనారాయణ రెడ్డి, వీళ్ళ నేతృత్వంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో ఇది మాది కాదు, ఇది మనది అనే ఇది భావంతో మరి ఈరోజు పార్టీ ఆఫీసు ఓపెన్ చేసేసి ప్రజలకు అందుబాటులో వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ, వాళ్ళ ఓటు ఉందా లేదా, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ బూత్ ఎక్కడుంది, వాళ్ళకి ఎక్కడెక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి అనేది అన్నీ కూడా ఇక్కడ ఈ కార్యాలయానికి వచ్చి తెలుసుకోవచ్చు. ఇక్కడే కాదు, నిన్న సాయంత్రం అక్కడ మరి కాలేజ్ ఎదురుగా, రెడ్డి కాలేజ్ ఎదురు మహర్షి దయానంద నగర్లో కూడా ఓపెన్ చేశారు. అదేవిధంగా సుబ్బారెడ్డి నగరం ప్రజలకు అందుబాటులో, ఎందుకంటే ఇక్కడ అక్షరాస్యతకు దూరంగా ఉండి మరి మాకు తెలియదు అనే ఇది లేకుండా మేము వాలంటీర్స్ మా స్వయంగా మా కార్యకర్తలని మరి మా కార్యకర్తలను వాలంటీర్స్గా వాళ్ళకి సహాయం చేయడానికి పెట్టాము. వాళ్ళ సహాయం తీసేసుకొని ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి వ్యక్తికి కూడా మంచి జరిగేలా అందరూ సహకరించాలని కోరుకుంటూ మరొకసారి అందరినీ మరి మీ మీడియా పూర్వకంగా నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. మరి ఈ ప్రాంతం రజనమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, రోసే గారిని అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిపించాలని నేను మనసారా అందరినీ నమస్కారాన్ని. నమస్కారం, నేను 25th వార్డు కార్పొరేటర్ మాట్లాడుతున్నాను. మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ మేము చేసి ఎలా అభివృద్ధి చేయాలి, మమ్మల్ని చూసి అభివృద్ధి చేసిన ప్రాంతాలను చూసి మా ఏరియాలో చూసి మా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మా రజనమ్మని గెలిపిస్తారని మేము అనుకుంటున్నాము. గెలిపించండి, అందరూ కలిస్తే మనం గెలిపించేసి మన ఎంపీ గారిని కూడా గెలిపించేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఫ్యాన్ గుర్తుకేసి గెలిపించాలని నేను విన్నవించుకుంటున్నాను. మేము చేసిన అభివృద్ధి గుంటూరులో మీరు అన్ని చోట్ల చూడండి, అన్ని చోట్ల చూసి మమ్మల్ని చూసి మీరు ఓటు వేయాలని నేను ప్రార్థిస్తున్నాను. మీ అమూల్యమైన ఫ్యాన్ ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి మమ్మల్ని గెలిపించాలని. రజనమ్మను గెలిపిస్తే మన ప్రాంత అభివృద్ధి ఇంకా బాగా తొందరగా జరిగిద్దని నేను విన్నవించుకుంటున్నాను. ఒక్కసారి వేసి చూడండి మన రజనమ్మకి ఫ్యాన్ గుర్తు మీద మీ ఓటేసి రజనమ్మని ఎంపీ రోసయ్య గారిని గెలిపిస్తారని నేను ప్రార్థిస్తున్నాను.